హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు స్టార్ మో అండ్ ఈ హడావిడి ఏంటి అంటే హిమాన్షుది ఫస్ట్ బర్త్డే. నేను ఆల్రెడీ పాత వ్లాగ్లో చెప్పాను నెక్స్ట్ అప్కమింగ్ వ్లాగ్ వచ్చేసి హిమాన్షు బర్త్డే అని. సో ఇది ఈరోజు నేను ఓన్లీ డెకరేషన్ పార్ట్ వరకే అప్లోడ్ చేశానండి అండ్ పార్ట్ టూ వచ్చేసి సెలబ్రేషన్ ఉంటుంది. సో ఇది నాకు వచ్చిన వర్క్ వచ్చేసి అదిగోండి 1 అనే నెంబర్ని దాన్ని డిజైన్ చేయాలి. ఎలా చేయాలి అనేది మాకు వదిలేసారు టాస్క్. కొంచెం గ్లిటర్స్తో చేశాను అండ్ ఫ్లవర్స్ పెట్టి ఏదేదో చేసాం. ఫైనల్గా అయితే అదొక రేంజ్లో రెడీ అయింది. అది మళ్ళీ చూద్దాం, ప్రస్తుతానికి ఇక్కడ పనిచేస్తున్నాం కదా. సో నెక్స్ట్ వచ్చేసి ఈ బలూన్స్ ఆర్చ్లా తయారు చేయడము ఇవన్నీ మాత్రం ఇంట్లో మేమే చేసాము. మా మరిది, మా బాబాయి అండ్ మా కజిన్ వీళ్ళందరూ కలిసి చేసేసారనమాట. ఆ ఆర్చ్లా తయారు చేయడం కూడా ఆబ్వియస్లీ వచ్చు, ఈజీగా చేసేసారు. మ్యాక్సిమం ఎవరి బర్త్డే అయినా ఏదైనా కూడా అందరికీ క్రాఫ్ట్ అంటే ఇంట్రెస్ట్, బాగా ఇంట్రెస్ట్. ఈవెన్ సుప్రజ రాణి వాళ్ళు, బబ్లు లక్కీ వాళ్ళే కానీ అందరికీ ఇంట్రెస్ట్ అనమాట ఇది బాగా. సో మ్యాక్సిమం మేమే చేసేస్తాం. సో ఇది కూడా అలాగే అరేంజ్ చేసామన్నమాట. వాళ్ళ ఇంట్రెస్ట్ ఒక వంత అయితే, సపోజ్ ఇప్పుడు మా ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంది అనుకోండి, మేము వస్తాం, ఓకే మా మరిది కొడుకు కాబట్టి మేము వెళ్తాం చేస్తాం, వాళ్ళందరూ కూడా వచ్చి జాయిన్ అవుతారు, వాళ్ళందరూ కూడా హెల్ప్ చేస్తారు. సో ఇంకా మేము ఈవెంట్ ఆర్గనైజర్కి ఎందుకు చెప్పాలి చెప్పండి. అండ్ ఫైనలీ మాకు ఇచ్చిన వర్క్ అయితే అయిపోయింది. చూడండి ఎంత బాగా చేసాము. ఇది కూడా నేను సుప్రజారా అని అందరం కలిసి చేసాం. సో ఫైనలీ ఇక్కడ రూమ్లో చేస్తున్న డెకరేషన్ అయితే అయిపోయింది. అండ్ ఇక్కడ కొన్ని కొన్ని మన ఇంట్లో ఉన్నాయి అండ్ కొన్ని కొన్ని అమెజాన్ నుంచి తీసుకొచ్చారనమాట. ఈ హ్యాపీ బర్త్డే అనేది అటు ఇటు ఉన్న పర్పుల్ కలర్ది అమెజాన్ది, మధ్యలో ఉన్న రెడ్ కలర్ది అయితే ఇంట్లోది. అండ్ ఇక్కడ 1, 2, 3 అవన్నీ అయితే నేనే ఎడిట్ చేసి నేమ్స్ రాసి అండ్ బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసి అవన్నీ చేశానమాట. అండ్ ఇది వచ్చేసి కంప్లీట్గా వాళ్ళ మమ్మీ ఇంట్రెస్ట్, తులసి ఇంట్రెస్ట్ అనమాట. 1 మంత్కి 1 మంత్ అని, 2 మంత్స్కి 2 మంత్స్ అయింది అని అలా గుర్తుగా ఫోటో తీశారు. అండ్ ఈ మూమెంట్ అయితే మళ్ళీ రాదండి. సపోజ్ మీరు 1 ఇయర్ అయింది, 2 ఇయర్ అయింది అని బర్త్డే పిక్స్ అయితే తీసుకోవచ్చు, కానీ 1 మంత్ అయింది, 2 మంత్స్ అయింది, 3 మంత్స్ అయింది అనేది మాత్రం అది చాలా రేర్గా గుర్తుండాలి. అది 12 మంత్స్ ఖచ్చితంగా, అంటే 1st మంత్ తీసాము, 2nd, 3rd మర్చిపోయి 4th మంత్ తీసాము, అది ఒక ప్యాటర్న్లో ఉండదు. 12 నెలలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని ఎవ్రీ మంత్ ఫోటో తీయాలి. అది వాళ్ళ మమ్మీకి వెళ్ళిపోయింది ఆ క్రెడిట్ మొత్తం. అండ్ దాన్ని ఎడిట్ చేసి డెవలప్ చేసిన తర్వాత అలా వచ్చాయన్నమాట. అండ్ ఈ రూమ్ చూడండి, ఇప్పటికీ ఇది ఒక 4 టైమ్స్ 5 టైమ్స్ అనమాట ఊడవడం, అయినా కూడా అది మొత్తం అవుతూనే ఉంది. పైపైన చెత్త అంతా తీస్తూనే ఉన్నాం, అవుతూనే ఉంది. ఇంకా ఇంట్లో డెకరేట్ చేయడం అంటే తప్పదు కదా. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, మనం ఎంత చేసినా మనకి సాటిస్ఫాక్షన్ ఉండదు. సపోజ్ మనకి మనం ఎవరికైనా ఈవెంట్ ఆర్గనైజ్కి ఇచ్చామంటే వాళ్ళు కొంచెం చేసేసి అయిపోయింది ఫైనల్ అంటారు. మనం చూసి ఓకే బాగానే చేశారులే, లేకపోతే అక్కడ ఇది పెట్టాల్సింది అది పెట్టాల్సింది, ఓకే ఫైన్ అయిపోయింది. మనం ఇలా కాదు, మేము లాస్ట్ వరకు కూడా ఇంకా చేస్తూనే ఉన్నాం. బర్త్డే బాయ్ రెడీ అయ్యి వచ్చిన తర్వాత కూడా ఇక్కడ కొన్ని టేబుల్ పెట్టి చాక్లెట్ పెడదాం, ఇక్కడ కొన్ని అది స్టిక్కర్స్ అవన్నీ పెడదామని చేస్తూనే ఉన్నామంట. మన సాటిస్ఫాక్షన్, మన ఇష్టం ఎంత ఉంటే అంత, ఎంత ఓపిక ఉంటే అంత చేసేసుకోవచ్చు. అండ్ మా ఆడపడుచు అయితే మిస్ అయిందండి, తను రాలేకపోయింది. సో వీడియో కాల్ చేసి మాట్లాడుతుంది మాతో. హిమాన్షు అయితే మొత్తం డెకరేషన్ అయిపోయే వరకు 10 సార్లు వచ్చాడండి రూమ్లోకి. రావడం, ఆ బలూన్స్ అవి చూసి కదులుతూ ఉంటే కొంచెం భయపడి వెళ్ళిపోవడం, మళ్ళీ మళ్ళీ ఏదో జరుగుతుంది అని, అందరు ఇక్కడ ఉన్నారని మళ్ళీ రావడం, చెక్ చేసి వెళ్ళడం అంతా అయిపోయి నీట్గా ఊడ్చిన తర్వాత అప్పుడు వచ్చి చూసుకున్నాడు. ఇంకా వాడు అప్పుడప్పుడే నడక నేర్చుకున్నాడు కదా. సో అలా తప్పటడుగులు వేసే వాళ్ళకి ఏదో చేస్తారు కదా, అవన్నీ మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అండ్ డెకరేషన్ పార్ట్ వీడియో అయితే ఇంతేనండి. అండ్ సింపుల్గా మనమే కొంచెం క్రియేటివిటీగా థింక్ చేస్తే ఎంత బ్యూటిఫుల్గా డెకరేట్ చేసుకోవచ్చో మీకు అర్థం అవ్వాలని చెప్పి ఒక వీడియో చేశాను.
జస్ట్ ఇలా అమెజాన్ నుంచి తీసుకొచ్చిన అవి జస్ట్ అలా పెట్టేయచ్చు, కాకపోతే మేము ఇంకొంచెం ఆలోచిద్దామని చెప్పి ఆర్ట్స్ లాగా కట్టడము ఇవన్నీ థింక్ చేశామన్నమాట. అండ్ ఇది వచ్చేసి అక్టోబర్ 11th మార్నింగ్ ఒక 12 o'clock నుంచి బిగిన్ చేసి ఈవినింగ్ 5 o'clock వరకు చేసినవండి. వంటలు అయిపోయినాయి, డెకరేషన్ అయిపోయింది. అండ్ నేను డెకరేషన్ మాత్రమే ఒక వీడియో చేద్దాం అనుకున్నాను కాబట్టి డెకరేషన్ వరకు మాత్రమే ఇక్కడ పోస్ట్ చేశాను. వంటలు అండ్ సెలబ్రేషన్ అంతా ఇంకొక వీడియోలో చూద్దాం. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.